हाय फ्रेंड्स, वेलकम टू नानी चिन्नी चैनल। मन चैनल ना सब्सक्राइब चेसुकोंडि, अलागे बेल आइकन ने क्लिक चेयंडि, लाइक चेयंडि, शेयर चेयंडि, कामेंट कूडा चेयंडि। इप्पुडु पवर स्टार पवन कल्याण, इप्पुडु पवर स्टार पवन कल्याण गारु चाला बिजीगा उन्नारु, चाला सिनिमालु तीस्तुन्नारु, अंदुलो ओकटि ओजी मूवी। अयिते ई ओजी मूवी पवर स्टार पवन कल्याण प्रस्तुतं सिनिमालो फ्यान्स मरियु आडियन्स रोजु रोजुकि आसक्ति रेपुतुन्न चित्रं ई ओजी सिनिमा। एंदुकंटे ई सिनिमानि डैरेक्टर सुजित् ఓజీ సినిమాని మాఫియా బ్యాక్ డ్రాప్గా ఈ సినిమా తీయడం జరుగుతుంది। అయితే దీని వర్కింగ్ స్టిల్స్ కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయ్యాయి, చాలా వైరల్గా మారి ఒక ఫ్యాన్స్ని ఒక ఊపేస్తున్నాయి। అయితే ఫ్యాన్స్కి అయితే తన అభిమాని హీరో ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చేయాలని మన సుజిత్ గారు చాలా ట్రై చేస్తున్నారు। అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్ స్టైలిష్ కనిపించింది, చివరిగా పంజాబ్ సినిమాలో చిత్రం తర్వాత అన్ని మాస్ లుక్స్ మరియు లవర్ బాయ్స్ లుక్సే కనిపించాడు, కానీ ఇంత స్టైలిష్గా మనకు ఎప్పుడు కనిపించలేదని ఒక కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది। అయితే పవన్ కళ్యాణ్ సినిమా గురించి విలన్ల కోసం వేట మొదలుపెట్టాడు మన సుజిత్. అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మామూలు విలన్గా ఉండకూడదని ఒక బాలీవుడ్ స్టార్ నుంచి విలన్ని ఎలాగైనా ఒప్పించడానికి ఈ సినిమా కాస్టింగ్ విషయానికి తీసుకురావాలని సుజిత్ గారు చాలా అంటే చాలా ప్రయోగాలు చేస్తున్నారు। అయితే ఇందులో వచ్చేసి ఫస్ట్ పేరు వచ్చేసి మనకి వినపడది అండ్ టైగర్ షెఫ్, టైగర్ షెఫ్ని విలన్గా అడుగుదామని ఒక టాక్ అయితే వినిపించింది। తర్వాత రణవీర్ సింగ్, ఈ రణవీర్ సింగ్ను కూడా విలన్గా మన సుజిత్ గారు ఒక ప్లాన్లో పెట్టుకున్నారని అడుగుతుంది। తర్వాత వచ్చేసి లాస్ట్కి ఆయుష్మాన్ మెయిన్, తర్వాత ఈ ముగ్గురిని ఒక మెయిన్ విలన్గా చేయాలనేది మన సుజిత్ గారు। అయితే టైగర్ షెఫ్, మన టైగర్ షెఫ్ గారు గురించి తెలుసు, మన టైగర్ షెఫ్ గారు తీసిన సినిమాలు ఇండియాలో ఎవరు తీయలేరు, అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు, అలా సినిమాలు తీస్తుంటాడు। మన వార్ సినిమాతోటి ఒక విలన్గా చేసి అల్లో విలన్గా మెప్పించాడు మన హృతిక్ రోషన్ తోటి, ఈ హృతిక్ రోషన్ తోటి అలా సినిమాలు తీయమంటే మామూలు విషయం కాదు టైగర్ షెఫ్. టైగర్ షెఫ్ సినిమాలు చాలా అంటే చాలా బాగుంటాయి, అయితే ఆయన్ని ఈ విలన్గా చేయడానికి। తర్వాత రణవీర్ సింగ్, రణవీర్ సింగ్ అయితే ఇక మన బాలీవుడ్కి ఒక సూపర్ స్టార్ అని చెప్పాలి, అలాంటి స్టార్ని కూడా విలన్గా తీసుకురావాలని మన చూస్తున్నాడు మన సుజిత్ గారు। పద్మావతి అండ్ వచ్చేసి మస్తాని అండ్ సింబా ఇలా సినిమాలు చాలా అంటే చాలా, రామ్లీల ఇలా సినిమాల్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రణవీర్ సింగ్ ఇందులో విలన్గా ఒప్పుకుంటాడా లేదనేది ఇంత మటుకు తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురిని అయితే మన సుజిత్ గారు ఇద్దరిని రణవీర్ సింగ్ని ఎలాగైనా ఒప్పియాలని ఒక సుజిత్ గారు ట్రై చేయడం జరుగుతుంది। మరి ఇంతకీ మన సుజిత్ గారు మూడో అండ్ ఆయుష్మాన్ మన మూడో వ్యక్తి కూడా ఉన్నాడు ఇందులో విలన్గా, ఈ రణవీర్ సింగ్ అండ్ టైగర్ షెఫ్ కాకుండా ఇందులో ఇంకో వ్యక్తి అండ్ ఆయుష్మాన్. అయితే ఈ ఆయుష్మాన్ కూడా ఒప్పియాలి అని మన ఈ ఛానల్కి అయితే రావడం జరుగుతుందన్నమాట। అయితే మన ఇది ఓజీ సినిమా కోసం సుజిత్ గారు ఈ ఓపెనింగ్ దక్కుతుందా లేదా ఎలాంటిదో చూడాలి మరి, ఎందుకంటే ఆయుష్మాన్ని ఇటు విలన్గా చేయడానికి విలన్గా వీళ్ళ ముగ్గురిని ఒప్పిస్తే మాత్రం అందులో ఎవరు ఇంకా తెలియదు, వీళ్ళ ముగ్గురు అయితే పక్కా ప్లాన్లో ఉన్నారు, కానీ అందులో నుంచి ఎవరు విలన్గా ఓజీ సినిమాలు నటిస్తారనేది ఇంత మటుకే తెలియదు, కానీ సుజిత్ గారు మాత్రం బాలీవుడ్ స్టార్ నుంచే ఒక ఈ విలన్గా తేవాలి, ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి మనం సుజిత్ గారు అలా ఆలోచిస్తున్నారు, మరి చూడాలి ఇంతకీ మన టైగర్ షెఫ్ ఒప్పుకుంటాడా లేక అండ్ వచ్చేసి ఆయుష్మాన్ ఒప్పుకుంటాడా మన రణవీర్ సింగ్ ఒప్పుకుంటాడా అనేది తెలియదు, ఎందుకంటే ముగ్గురు ఒక లుకింగ్ హీరోస్ అండ్ సినిమాలు కూడా చాలా సినిమాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి చాలా అంటే చాలా ఉన్నాయి, ఒక స్టార్డమ్ ఉంది, ఒక ఫ్యాన్ బేస్ ఉంది హాలీవుడ్లో బాలీవుడ్లో। అయితే హాలీవుడ్ రేంజ్కి కూడా వెళ్ళాడు మన టైగర్ షెఫ్. అయితే పవన్ కళ్యాణ్ ఇందులో చాలా సినిమాలు చేసుకుంటూ రాజకీయం ఇటు సినిమాలను కూడా కవర్ చేసుకుంటూ చాలా అంటే చాలా సినిమాలు తీస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా చాలా అంటే చాలా ఫ్యాన్స్కి వెయిటింగ్ సినిమాలాగా అయిపోయింది, మన ప్రభాస్ సినిమా ఆదిపురుషులాగా ఈ సినిమా కూడా వెయిటింగ్ అయిపోయింది, ఎందుకంటే ఒక మాఫియా డ్రాప్లో జరిగే ఈ సినిమాని చాలా అంటే చాలా సుజిత్ గారు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క స్టెప్ ఒక సీను ఒక జాగ్రత్తగా తీస్తున్నాడు, ఎందుకంటే అలాంటి సినిమా తీస్తున్న మన సుజిత్ గారికి ఓజీ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఒక మాస్ లుక్ ఉంది అండ్ స్టైల్గా ఉంది కాబట్టి చాలా అంటే చేస్తున్నారు, కానీ ఇప్పుడు చూడాలి మరి ఇంతకీ ఆ సినిమా ఎప్పుడు ఇందులో విలన్గా మన టైగర్ షెఫ్ ఒప్పుకుంటాడా లేకపోతే టైగర్ షెఫ్ ఒప్పుకుంటాడా అంటే మ్యాక్సిమం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే విలన్గా చేస్తారు కాబట్టి రణవీర్ సింగ్ ఒప్పుకుంటాడా లేదంటే రణవీర్ సింగ్ మాత్రం మ్యాక్సిమం ఒప్పుకోడు, ఎందుకంటే ఒక స్టార్డమ్ హీరో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ మన ఆయుష్మాన్
ఆయుష్మాన్ కరణ్ మాత్రం ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇందులో టైగర్ షెఫ్ ఆయుష్మాన్ కరణ్ తెలియాలి. మరి ఓజీ సినిమా మనం వెయిటింగ్లో చూడాలి. ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే సుజిత్ గారు తీస్తున్నారు కాబట్టి. ఆ సుజిత్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఒక కొన్ని కొన్ని పోస్టులు అయితే ఒక వైరల్గా మారిపోయాయి. ఫ్యాన్స్ బేస్ అందుకునేంత విధంగా ఉన్నాయన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.